పెట్టుబడి కావాలంటే అప్పు ఫీజు కట్టాలంటే అప్పు బిడ్డ పెళ్లి చేయాలంటే అప్పు ఇంటికి అల్లుడొస్తున్నాడంటే అప్పు కిరాయి కట్టాలంటే అప్పు పండగ వస్తే అప్పు వ్యాపారం చేసుకోవాలంటే అప్పు ఇల్లు కట్టుకోవాలంటే అప్పు అప్పు లేని కుటుంబము ఈ తెలంగాణలోనే లేదు అసలు కుటుంబాలు అప్పులు పాలు కావడమే కాదు అసలు మన రాష్ట్రమే అప్పుల పాలైపోయింది కేసీఆర్ గారు ఏకంగా నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు పోనీ ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు కదా పేదరికం పోయిందా అంటే లేదు మరి ఈ డబ్బులని ఎవరి జోబుల్లోకి పోయినట్టు మీరు సైలెంట్గా ఉంటే నేను త్వరగా పూర్తి చేస్తానమ్మా ఇది ఈరోజు తెలంగాణలోని పరిస్థితి సంపద సృష్టించడము అంటే అప్పులు చేయటం కాదు ఉపాధి కల్పించడం సంక్షేమాన్ని అందుకొని స్వయం సమృద్ధి సాధించడమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం ఎవరి మీద ఆధారపడకుండా ఉన్న చోటే సంతోషంగా ఉండడం కడుపు నిండా తినగలగడము కంటి నిండా పడుకోగలము చీకు చింత లేకుండా ఉండగలగడం అలాంటి స్వయం సమృద్ధి సాధించడమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం ఉపాధి కల్పించి ఉపాధి కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టడం అప్పులు లేని స్వయం సమృద్ధి సాధించడమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం మూడవ అంశం సమానత్వం ఒక పువ్వుకు ఉన్న రంగు రూపం సువాసన ఇంకొక పువ్వు కన్నా భిన్నం కానీ తీరొక్క పూలను కలిపి పేర్చిన బతుకమ్మ ఎంత అందంగా ఉంటుందో అలాగే వివిధ వర్గాల వారిని ఒక ఒకచోట చేరుస్తే అదే అందమైన తెలంగాణ అవుతుంది వైఎస్ఆర్ గారు కులాలకు అతీతంగా మతాత మతాలకు అతీతంగా తన ప్రజలను ప్రేమించారు అందరినీ సమానంగా ప్రేమించారు సమానంగా గౌరవించారు అందరి అవసరాలను తీర్చారు అదే సిద్ధాంతాన్ని స్ఫూర్తిగా తీసుకొని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కులాల మధ్య తేడాలు చూపదు మతాల మధ్య తేడాలు చూపదు ఆడవారు మగవారు అని తేడాలు చూపదు ఉన్నవారు లేనివారు అని తేడాలు చూపదు మెజారిటీలు మైనారిటీలు అని తేడా చూపదు అన్ని కులాల వారిని అన్ని మతాల వారిని అన్ని తరగతుల వారిని ఆడవారిని మగవారిని అందరినీ సమానంగానే చూస్తాం సమానంగానే గౌరవిస్తాం అందరి అవసరాలు తీరుస్తాం ఇదే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం వివిధ వర్గాలున్న వివిధ వర్గాలకు మధ్య ఉన్న తేడాలను గుర్తిస్తూ వారి అవసరాలను గమనిస్తూ వారి కోసం వారి సంక్షేమం కోసం పనిచేయటమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం జోహార్ వైఎస్ఆర్ మహిళలు జనాభాలో సొగభాగం మహిళలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే విషయంలో కేసీఆర్ గారు విఫలమయ్యారు మహిళలకే ప్రత్యేకమైన శారీరక మానసిక ఆర్థిక సామాజిక సమస్యలను గుర్తించే విషయంలో పరిష్కరించే విషయంలో కేసీఆర్ గారు ప్రభుత్వము ఘోరంగా విఫలమయ్యింది మహిళల అభివృద్ధి కోసం కేసీఆర్ గారు చేసింది ఏమీ లేదు నిజానికి మహిళలు ఎదగాలి అంటే వారికి పాలనలో సమాన భాగస్వామ్యము ఉండాలి ఎందుకంటే వారి సమస్యలు వారే అర్థం చేసుకోగలరు వారి చట్టాలు వాళ్ళే చేసుకోవాలి జనాభాలో సొగభాగం ఉన్న మహిళలు అధికార నిచ్చెనలో మాత్రం అట్టడుగునే ఉన్నారు మహిళలు పాలకులుగా పనికిరారు అన్న ఆలోచనలో మార్పు రావాలి మహిళలు వార్డ్ మెంబర్లుగా సర్పంచులుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా పనికొస్తారు కానీ మహిళలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలుగా పనికిరారా మంత్రులుగా అస్సలు పనికిరారా సిగ్గుచేటు సిగ్గుచేటు అధికార పార్టీ కార్యక్రమంలో మహిళకు కనీసం ఒక కుర్చీ కూడా వేయని ఈ టిఆర్ఎస్ నాయకులు మహిళా సాధికారిత సాధిస్తారట అంతటి మొగోళ్ళే అయితే ఇన్నేళ్ళు చేతులకు ఎందుకు గాజలేసుకున్నారు అని అడుగుతున్నా ఒక మహిళగా ఒక మహిళగా ఈరోజు నేను చెప్తున్నాను తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ముప్పై మూడు శాతం కాదు యాభై శాతం మంది మహిళలను కూర్చోబెట్టాలనే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆకాంక్ష చెప్పటమే కాదు చేసి చూపిస్తాం త్వరలోనే సొగానికి సొగం సీట్లు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మహిళలకే కేటాయిస్తుంది మన దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక మహిళను హోమ్ మినిస్టర్గా చేసిన వైఎస్ఆర్ బిడ్డగా చెప్తున్నా చట్ట సభలలో యాభై శాతం మంది మహిళలే కూర్చోవాలి అన్నది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం బీసీలు దేశంలో యాభై ఆరు శాతం రాష్ట్రంలో యాభై రెండు శాతం బీసీలే అయినా జనాభాలో సుగ సొగం కంటే ఎక్కువ భాగం ఉన్న బీసీలు ఇంకా వెనుకబడే ఉన్నారు వాళ్ళలో వెనుకబాటుతనం ఎందుకు అని చూస్తే వాళ్లకు అందని దక్కని అవకాశాలు అనే అనిపిస్తాయి నిజానికి వెనుకబాటుతనం ఉన్నది బీసీలలో కాదు పాలకుల ఆలోచనలు బీసీ బీసీలు ఎక్కడ పైకొస్తే బీసీలు ఎక్కడ పైకొస్తే వాళ్ళ ఓటు బ్యాంకు రాజకీయాలు నడవవని బీసీలను అధికారం నుంచి అభివృద్ధి నుంచి దూరం పెడుతున్నారు బడ్జెట్లో వాళ్ళకి బీసీలకు కేవలం మూడు శాతం కేటాయిస్తే బీసీల అభివృద్ధి ఎలా జరుగుతుంది సంవత్సరానికి ఐదు వేల కోట్లు బీసీలకు కేటాయిస్తున్నామని చెప్పి కేవలం వంద కోట్లు మాత్రమే బీసీలకు కేటాయి ఖర్చు చేసి మిగతా నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఎటో తరలిస్తే బీసీలకు అభివృద్ధి ఎలా జరుగుతుంది ముప్పై నాలుగు శాతం బీసీలకు రిజర్వేషన్లుంటే కేసీఆర్ గారి దాన్ని కుదించి ఇరవై నాలుగు శాతానికి తీసుకొచ్చారు బీసీల అభివృద్ధి ఎలా జరుగుతుంది ఇది మారాలి ఇది మారాలి అంటే జనాభాలో కంటే ఎక్కువ ఉన్న బీసీలకు పాలనలో కూడా సరైన భాగస్వామ్యము కల్పించాలి ఈరోజు ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగ బద్ధత ఉంది కాబట్టి వాళ్లకు చట్టసభలలో ప్రాతినిధ్యం కూడా ఉంది